రాజుల 2వ గ్రంథము 20వ అధ్యాయము. ఆ దినములలో హిజ్కియాకు మరణకరమైన రోగము కలుగగా ఆమోజు కుమారుడును ప్రవక్తయునైన యెషయా అతని యొద్దకు వచ్చి, నీవు మరణమవుచున్నావు, బ్రతుకవు, కనుక నీవు నీ ఇల్లు చక్కబెట్టుకొనుమని యెహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పగా, అతడు తన ముఖము గోడతట్టు త్రిప్పుకొని, యెహోవా యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిని నేనెట్లు నడుచుకొంటినో, నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేనెట్లు జరిగించితునో కృపతో జ్ఞాపకము చేసుకొనుమని హిజ్కియా కన్నీళ్లు విడుచుచు యెహోవాను ప్రార్థించెను. యెషయా నడిమిశాలలో నుండి అవతలకు వెళ్లక మునిపే యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, నీవు తిరిగి నా ప్రజలకు అధిపతి అయిన హిజ్కియా యొద్దకు పోయి అతనితో ఇట్లనుము, నీ పితరుడైన దావీదునకు దేవుడగు యెహోవా నీకు సెలవిచ్చినదేమనగా, నీవు కన్నీళ్లు విడిచట చూచితిని నీ ప్రార్థన నేనంగీకరించియున్నాను. నేను నిన్ను బాగుచేసెదను. 3వ దినమున నీవు యెహోవా మందిరమునకు ఎక్కిపోవుదువు. ఇంక 15 సంవత్సరముల ఆయుష్యము నీకిచ్చెదను. మరియు నా నిమిత్తమును, నా సేవకుడైన దావీదు నిమిత్తమును ఈ పట్టణమును నేను కాపాడుచు, నిన్నును ఈ పట్టణమును అషూరురాజు చేతిలో పడకుండా నేను విడిపించెదను. పిమ్మట యెషయా అంజూరపు పండ్ల ముద్ద తెప్పించుడని చెప్పగా, వారు దాని తెచ్చి కురుపుమీద వేసిన తరువాత అతడు బాగుపడెను. యెహోవా నన్ను స్వస్థపరచుననుటకును నేను 3వ దినమున ఆయన మందిరమునకు ఎక్కిపోవుదునటకును సూచన ఏదని హిజ్కియా యెషయాను అడుగగా, యెషయా ఇట్లనెను, తాను సెలవిచ్చిన మాట యెహోవా నెరవేర్చుననుటకు ఆయన దయచేసిన సూచన ఏదనగా, నీడ 10 మెట్లు ముందుకు నడిచినగదా, అది 10 మెట్లు వెనుకకు నడిచిన ఎడల అవునా? అందుకు హిజ్కియా ఇట్లనెను, నీడ 10 మెట్లు ముందరికి నడుచుట అల్పముగాని నీడ 10 గడులు వెనుకకు నడుచుట చాలును. ప్రవక్తయగు యెషయా యెహోవాను ప్రార్థింపగా ఆయన ఆహాజు గడియారపు పలక మీద 10 మెట్లు ముందరికి నడిచిన నీడ 10 మెట్లు వెనుకకు తిరిగిపోవునట్లు చేశెను. ఆ కాలమందు బబులోను రాజును బలదాను కుమారుడునైన బెరోదక్పలదాను హిజ్కియా రోగి అయిండిన సంగతి విని పత్రికలను కానుకను అతని యద్దకు పంపగా, హిజ్కియా దూతలు వచ్చిన మాట విని వారిని లోపలికి రప్పించి తన నగరునందేమీ రాజ్యమందేమీ కలిగిన సమస్త వస్తువులలో దేనిని మరుగు చేయక తన పదార్థములు గల కొట్టును, వెండి బంగారములను, గంధవర్గములను, పరిమళ తైలమును, ఆయుధశాలను, తన పదార్థములలోనున్న సమస్తమును వారికి చూపించెను. పిమ్మట ప్రవక్త అయిన యెషయా రాజైన హిజ్కియా యొద్దకు వచ్చి, ఆ మనుషులు ఏమనిరి, నీ యొద్దకు ఎక్కడ నుండి వచ్చిరి అని అడుగగా, హిజ్కియా బబులోనను దూరదేశము నుండి వారు వచ్చి ఉన్నారని చెప్పెను. నీ ఇంటిలో వారు ఏమేమి చూచిరని అతడడుగగా, హిజ్కియా నా పదార్థములలో దేనిని మరుగు చేయక నా ఇంటిలోనున్న సమస్తమును నేను వారికి చూపించియున్నానెను. అంతట యెషయా హిజ్కియాతో ఇట్లనెను, యెహోవా సెలవిచ్చు మాట వినుము, వచ్చు దినములలో ఏమీయూ మిగులకుండా నీ నగరునందున్న సమస్తమును నేటి వరకు నీ పితరులు సమకూర్చి దాచిపెట్టిన దంతయును బబులోను పట్టణమునకు ఎత్తుకుని పోబడునని యెహోవా సెలవిచ్చుచున్నాడు. మరియు నీ గర్భమందు పుట్టిన నీ పుత్ర సంతును బబులోను రాజు నగరనందు నపుంసకులుగా చేయుటకై వారు తీసుకుని పోవుదురు. అందుకు హిజ్కియా, నీవు తెలియజేసిన యెహోవా ఆజ్ఞ చొప్పున జరుగుట మేలే, నా దినములలో సమాధానము సత్యము కలిగిన ఎడల మేలేగదా అని యెషయాతో అనెను. హిజ్కియా చేసిన ఇతర కార్యములను గూర్చియు, అతని పరాక్రమమంతటినీ గూర్చియు, అతడు కొలను త్రవ్వించి కాలువ వేయించి పట్టణములోనికి నీళ్లు రప్పించిన దాని గూర్చియు యూదారాజుల వృత్తాంతముల గ్రంథమందు వ్రాయబడియున్నది. హిజ్కియా తన పితరులతో కూడా నిద్రించగా అతని కుమారుడైన మనష్షే అతనికి మారుగా రాజాయెను.